B420 సీక్రెట్ కాలనీ మెహందీ నగర్. ఎస్ దొరికింది. ఇద్దరు వచ్చారు. నువ్వు రెండుసార్లు పిలిచావు కాబట్టి ఇద్దరు వచ్చావు. నువ్వు ఒకసారి పిలిచింటే ఒకరే వచ్చేవాళ్ళం. ఇంతకీ నీకు ఏ దివ్య కావాలి? నాకు కావాల్సింది కే దివ్య అండి. ఓహో, కాకినాడ దివ్యనా? కాకినాడ దివ్య కొన్నాళ్ళు కాకినాడలో ఉందేమో. అవునవును, ఆ దివ్య పైరంలో ఉంది, వెళ్ళు. దివ్య, నా పేరు నీకెలా తెలుసు? నన్ను గుర్తుపట్టలేదా? నేను రాజేష్. దివ్య, నువ్వు రాజేష్వో సురేష్వో నాకెందుకు? పాత కనెక్షన్ ఉన్నంత మాత్రాన కన్సెషన్ ఉంటుంది అనుకున్నావా? ఇక్కడ అంతా ఫిక్స్డ్ రేట్స్ అమ్మా. రేట్ ఏంటి, కనెక్షన్ ఏంటి? అబ్బా చిలిపి, ఏం తెలియదు. చివరి నువ్వు ఎలా తయారయ్యావా? చివరికేంటి, నేను చాపెక్కిన దగ్గర నుంచి ఇంతే. నిజమేనా? పాపం మీ నాన్నకి తెలిస్తే ఎంత బాధపడతాడో ఆలోచించావా? అసలు నన్ను ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిందే మా నాన్న. ఊరి నీచుడు, ఆఖరికి ఇలాంటి కలెక్షన్స్ కలవాటు పడ్డా. అవును, నీకు చెల్లెలు ఉండేది కదా. ఓహో, అది కూడా నీకు తెలుసా? నాకు తెలియకపోవడం ఏంటి, అది ప్రక్కడుంది. దాని సంగతి ఏం చెప్పమంటావు? బొంబాయి రెడ్ లైట్ ఏరియాలో దానికన్నా పెద్ద లైట్ లేదు. అయినా వచ్చిన వాళ్ళంతా దాన్ని అడుగుతారేంటి? నీ పని మీరు చూసుకోండి. ఆఖరికి నాతో కూడా కలెక్షనా? ఇదిగో నాకు టైం లేదని చెప్పానా? 6 గంటలకు ఇంకో పార్టీ. నాకు ఇటువంటి ఇష్టం ఉండవు. అసలు నువ్వు దివ్యో కాదు, నేను వెళ్ళిపోతున్నా. ఆగు, 500 ఇచ్చేళ్ళు. నేనేం చేయలేదు కదా, 500 ఎందుకోవాలి? ఏం చేయలేదు కాబట్టి 500. ఏమైనా చేసింటే 300. ఇదిగో పెట్టుకో. చార్జ్ పెట్టు, మళ్ళీ చార్జ్ ఏంటి? పోలీసు వచ్చారయ్యా, మొగడ మార్పు. నేనేం చేయలేదండి, నేనేం చేయకుండా 500 తీసుకోండి. ఏం చేయలేదు. Thank you.